నమస్కారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ కార్యకర్తలను ఎంతో నిరాశకు లోను చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేవు, నిర్ధారించలేవు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఏది ఏమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది. బల్మూర్ వెంకట్ కూడా ఎన్నికలలో ఓడినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పార్టీకి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో నాయకుడు అవుతాడు. తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకొని పార్టీ గలాన్ని వినిపించి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద స్పందించడంలో యువకుడైన విద్యార్థి నాయకుడైన బల్మూర్ వెంకట్ నిరూపించుకున్నాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడు. ఎన్నికలలో ఓటమి చెందిన నిరాశ చెందకుండా రేపటి నుండే హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల మీద, రాష్ట్రంలో ఉండే విద్యార్థి నిరుద్యోగ రైతుల సమస్యల మీద పార్టీ నాయకుడిగా నిబద్ధతతో కొట్లాడతాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత నాదే. భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలతో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతా ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని విశ్లేషించి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణను నిర్ధారించుకొని ముందుకెళ్తాము. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు. రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకున్నాయి. ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వాళ్ళని 100కి 100% కాపాడుకుంటా. ఏ కార్యకర్తలు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈ ఉప ఎన్నికల ఫలితాలకు పూర్తిగా బాధ్యత తీసుకుంటూ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజా సమస్యల మీద కొట్లాడి ఈ దుర్మార్గమైన కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తును నిర్ధారించలేవు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి. తెలంగాణ సమాజం అంతా గమనించింది. ఎన్నికైనోళ్ళు గెలిచినట్టుగా, ఓడిపోయినోళ్ళు ఏదో ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా చర్చలు చేస్తున్నారు. ఇది రాజ్యం కాదు. రాజ్యంలో యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యాన్ని పాలిస్తాడు, ఓడిన వాళ్ళు బందీలై బానిసలుగా బతుకుతారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఓటమి గెలుపులకు పునాది వేయొచ్చు, గెలిపించిన వాళ్ళు ఓడడానికి అవకాశం ఉంటుంది. 2018 శాసనసభ ఎన్నికలలో ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 1673 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఈరోజు ఉప ఎన్నికలలో ఆ పార్టీ నెగ్గడం జరిగింది. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలలో బీజేపీ డిపాజిట్ పోయింది, అంత మాత్రాన ఆ పార్టీ మూసుకపోయింది లేదు. మిగతా పార్టీలు 10 అంతస్తుల బంగ్లాలు కట్టింది లేదు. కాబట్టి కార్యకర్తలు ఎవరు నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. నేనుంటా, అండగా ఉంటా. మీ తరఫున, ప్రజల తరఫున నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను కొట్లాడతా.